సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజుల ప్రణాళికను ముగించుకుని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పనబాబు, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ అశోక్ కుమార్ గారు, టీఏ పరశురాములు, ఆశా వర్కర్, అంగన్వాడీ మేడం మిషన్ భగీరథ, ఏఈ అక్షిత గ్రామ కార్యదర్శి బాలమణి, శ్రీనిధి మేడం రజిత, సిఐ భిక్షపతి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వరకు ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటది. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, కెమెరాలు పెడితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, దాంతో ఆడపిల్లలకి మహిళలకి పూర్తిగా రక్షణ ఇస్తుందనే ఆలోచనతో ఈ ఒక ఇంపార్టెంట్ పనిగా పెట్టుకుని, ఒక గోల్ గా పెట్టుకుని మన మండలం అంతా పూర్తిగా స్టార్టింగ్ మన జిల్లా మొత్తం వేరు చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే మంచి కూడా ఆలోచనతో స్టార్ట్ చేసి ఈ 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ 90% ఈ రోజు మన నాగరాజపల్లి గ్రామంలో ఈ రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి అందులో భాగంగానే మండలంలో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు చేస్తే మంచి కూడా ఆలోచనతో ఈ గ్రామంలో కూడా సీసీ కెమెరాలు లేకుండే వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సెకండ్ ఫేజ్ లో కంపల్సరీ చేస్తామనే ఆలోచనతో మన గ్రామంలో ప్రజెంట్ 5 సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మన మండలంలో పూర్తిగా ఉన్నటువంటి 26 గ్రామాల్లో కూడా ఈ నాగరాజపల్లి గ్రామంతో లాస్ట్ 26 విలేజ్ పూర్తిగా సీసీ కెమెరా సర్వలెన్స్ ఉన్నది. దీని యొక్క మా యొక్క ఉద్దేశం కానీ మా యొక్క సిపి సార్ కూడా మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం కూడా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయో నేరాలని ఖచ్చితంగా నిర్మూలించాలి. నిర్మూలించినప్పుడే ఈ విలేజ్ బేస్ లో ఒక ప్రివెన్షన్ జరిగినప్పుడే ఖచ్చితంగా గ్రామస్తులందరూ సుఖంగా హ్యాపీగా ఉంటారన్న ఆలోచనతో ఈ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇందులో ఈ కెమెరా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ చిన్న అఫెన్స్ జరిగినప్పుడు ఈజీగా పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎవిడెన్స్ బేస్ కూడా మనం కోర్టులో డిపార్ట్ చేస్తున్నాం కాబట్టి నేరాలు జరగకుండా ఉండడానికి ముఖ్యంగా ఈ యొక్క కెమెరాలు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆలోచనతో అన్ని గ్రామాల్లో పెట్టడం జరుగుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కెమెరా 24 అవర్స్ ఖచ్చితంగా అది సర్వలెన్స్ లో ఉంటుంది, 24 అవర్స్ అది రికార్డ్ చేస్తుంటది. కాబట్టి ఒక మనిషిని ఉండలేకపోయినా కెమెరాతో డిటెయిల్స్ బాగుంటుంది అని ఆలోచనతో ఈ కెమెరాలు పెట్టుకున్నాం. అరే ఫర్దర్ గా ఇంకా 2-3 గ్రామాల్లో కొంచెం రిపేర్స్ ఉన్నాయి కాబట్టి వాటి కూడా సెకండ్ ఫేజ్ లో మేము ఖచ్చితంగా వాటిని కూడా ఆన్లైన్ లో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా 100% సీసీ కెమెరా సర్వలెన్స్ తీసుకొచ్చేదానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం. ఈ ఇన్స్టాలేషన్ చేసినటువంటి ఈ కెమెరాలు ఏవైతే ఉన్నాయో గ్రామస్తులందరూ కూడా దాన్ని ఖచ్చితంగా తమ సొంత ప్రాపర్టీగా భావించి దాన్ని ఖచ్చితంగా కాపాడుకుని వాటికి వీలైనంత వరకు రక్షణ కల్పిస్తే మంచి ఉంటుందని ఆలోచన అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా నాకు మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2వ విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగరాజపల్లి గ్రామంలో ఈరోజు ముగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశం ప్రకారం ఈ గ్రామంలోని అన్ని గ్రామ ప్రధాన విధుల వెంట చెట్లు నాటుకోవడం జరిగింది. వాటిని నాటుకున్న చెట్లను కూడా 100% సంరక్షించుకోవాలనే బాధ్యత గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఏదైతే పవర్ వీక్లో ఇక్కడ ఉండే థర్డ్ వైర్ గుంజడం కానీ, స్ట్రీట్ లైట్లు ఆన్ ఆఫ్లు బిగించుకోవడం కానీ, మిషన్ భగీరథలో కార్యక్రమంలో భాగంగా ఆన్ ఆఫ్లు బిగించుకొని ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు సమాన స్థాయిలో అందే విధంగా మిషన్ భగీరథలో భాగంగా మన గౌరవ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు వారి సిబ్బంది మెగావారి సిబ్బందితో పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ